నా నుంచి దూరం చేయడానికి మీరెవరు? మీకేం అధికారం ఉంది? ఏ హక్కుతో నా కూతురు మీద పెత్తనం చలాయిస్తున్నారు? ఏ హక్కుతో మా ఇద్దరి మధ్య గీత గీస్తున్నారు? నీకు చెప్పిన అర్థం కాదు దీప. ఏంటి బాబు అర్థం కాంది? మీ కళ్ళ ముందే ఇంత జరుగుతుంటే మీరేమీ అడిగిరేంటమ్మా? నా కూతుర్ని నాకు దూరం చేయడానికి ఈయనెవరు? అమ్మా ఏడవద్దమ్మా. నువ్వు నాతో వస్తానని చెప్పు, వీళ్ళెవరు ఆపుతారో నేను చూస్తాను. కార్తీక్ వస్తే నేను కూడా నీతో పాటు వస్తానమ్మా. అయ్యో, కార్తీక్ లేకపోతే నీకు అమ్మొద్దా? నాకు మీ ఇద్దరు కావాలి. అలా కుదరదమ్మా. ఎందుకు కుదరదమ్మా? కుదరదు అంతే. అయితే నేను రాను. భగవంతుడా, ఏంటి నాకు ఈ శిక్ష? నేనెవరికి అన్యాయం చేశానని నన్ను ఇంత బాధ పెడుతున్నావు? ఈ మనిషికేం అధికారం ఉందని నా కూతుర్ని నన్ను శాసిస్తున్నాడు. నిన్ను శాసించాలంటే అధికారం కావాలా? శౌర్య కోసం అధికారాన్ని నేనే తెచ్చుకుంటాను. ఈ తాళి నా మెళ్ళో కట్టు. తాత మన పెళ్లి ఒప్పుకున్నాడని బావకి ముద్దు పెట్టి మరీ చెప్పాలి. ఈ అధికారంతో శౌర్యని ఆపుతున్నాను అని అడిగావు కదా, ఇప్పుడు చెప్తున్నాను విందీప. శౌర్యకి నేను తండ్రిని అన్న అధికారంతోనే ఆపుతున్నాను. ఇప్పుడు శౌర్య నా కూతురు, శౌర్యకి నేను తండ్రిని. సరిపోతుందా ఈ అధికారం? నా కూతురు ఎక్కడికి రాదు, నాతోనే ఉంటుంది.